నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కే రఘువీరెడ్డి గారు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీలలో భాగంగా ఆలగడ్డ సబ్ డివిజన్లోని సిరివెల్ల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరివెల్ల పోలీస్ స్టేషన్లోని పలు రికార్డుల్ని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్టేషన్కి వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశిస్తూ ఫిర్యాదిదారుల పుస్తకాన్ని పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి రక్షణ కొరకు ప్రవేశపెట్టిన దిశ యాప్ పట్ల అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. ఇక నాటు సారా తయారీ రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సారా తయారీకి కావాల్సిన బెల్లం విక్రయదారులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలా అయినా వాడు ప్రొడ్యూస్ చేయాలి కదా. గవర్నమెంట్ యొక్క ప్రయారిటీలో ఎన్ఫోర్స్మెంట్ ఒకటి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ ఐడి లిక్కర్ని అదుపు చేసే దాంట్లో భాగంగా జిల్లాలో ఏబీసీ కేటగిరీ కింద అన్ని మండలాల్లో కొన్ని గ్రామాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో వచ్చిన దగ్గర నుంచి మేము విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ దీన్ని పూర్తిగా అరికడితే దానివల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళకి ఆల్టర్నేట్ వేస్ మీన్స్ ఏంటనేది కూడా చూపించడంలో భాగంగా సెబ్ వాళ్ళతో కలిపేసి ఈ నాటుసారా అమ్మే విలేజెస్ యొక్క ఈ ఊట తయారు చేసే వాటి మీద దాడులు చేయడం ఒక భాగం అయితే, ఈ పరివర్తన కార్యక్రమంలో రెండో భాగంలో కార్యక్రమంగా ఇప్పటికీ ఒక 11 విలేజెస్ని ఐడెంటిఫై చేసి నిన్న ఈరోజు కూడా ఆ విలేజెస్లో చుట్టుపక్కల కూడా విస్తృతంగా దాడులు చేయటం ఒక భాగం, దారాన్ని స్వాధీనం చేసుకోవటం, తర్వాత ఆ విలేజెస్ని ఒక తాటి మీద తీసుకొచ్చేసి దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏమున్నాయి, వాళ్ళ యొక్క ఈ సారా తీసుకోవటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత అనవసరంగా దీని మీద ఖర్చు పెట్టడం, ఆరోగ్యం పాడు చేసుకోవటం, దాని మీద హెల్త్ సంబంధించి మళ్ళీ ఎక్స్పెండిచర్ ఇదవటము, ఇంట్లో అశాంతి నెలకొనటం, పిల్లల చదువు ఇవన్నీ నెగ్లెక్ట్ చేయటం, రకరకాల ఇష్యూస్ అన్నీ లింకప్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే